स्टार पवन कल्याण बहुमुख प्रज्ञाशाली अनी ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతోనే అందరికి అర్థమైంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో నిపుణుడు అన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక చిరు తమ్ముడిగా తెరంగేట్రం చేసిన పవన్ ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఈరోజు మెగా శిఖరాలను అందుకుని మెగా పవర్ స్టార్ గా టాలీవుడ్ లో స్టార్లా దూసుకుపోతున్నారు. పవన్ లో ఒక నటుడే కాదు ఓ దర్శకుడు కూడా ఉన్నాడని జాలీ మూవీతో మనందరికి తెలిసిందే. తనలో ఓ మంచి కథకుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్, గాయకుడు కూడా ఉన్నాడని ఆయన సినీ ప్రయాణంలో మనం చూసాం. ఇక ఆయనలో ఓ యాక్షన్ డైరెక్టర్ ఉన్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. పవన్ మార్షల్ ఆర్ట్స్ లో నెంబర్ వన్ కాబట్టి యాక్షన్ సీన్స్ పై చాలా గ్రిప్ ఉంటుంది. మెగాస్టార్ డాడీలో ఓ ఫైట్ సీక్వెన్స్ కి పవన్ డైరెక్షన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎపిసోడ్ కి డైరెక్షన్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న పీరియాడిక్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ హరిహర వీరం అల్లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలోని ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని రీసెంట్ గా షూటింగ్ ఫినిష్ చేయడం జరిగింది. ఇక 40 రోజుల పాటు ఆ యాక్షన్ సీన్ ని చిత్రీకరించారని ఇక ఈ సీన్స్ కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. అయితే ఆ యాక్షన్ సీక్వెన్స్ కి పవన్ కళ్యాణ్ యాక్షన్ డైరెక్టర్ గా చేశారని తెలుస్తోంది. ఇక స్క్రీన్ పై సుమారు 15 నిమిషాలు ఉండే ఈ యాక్షన్ సీన్ ఇంటర్వెల్ కు ముందుగా వస్తుందని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇంతవరకు ఈ రేంజ్ భారీతనంతో యాక్షన్ ఎపిసోడ్ ఎప్పుడూ చేయలేదని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్స్ నడుస్తున్నాయి. ఇక ఈ మూవీలో ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్ క్లైమాక్స్ లో కూడా చాలా భారీగా ఉంటుందనే టాక్. ఈ రెండు సీక్వెన్స్ హరిహర వీరమల్లు మూవీలో స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబోతుందనే టాక్. సో చూడాలి మరి పవర్ స్టార్ యాక్షన్ డైరెక్టర్ గా ఏ రేంజ్ లో అలరించనున్నారు. హాయ్, దిస్ ఈజ్ రవి రెడ్డి, గాలీవుడ్ ఫేమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఈజ్ యోష్ అగ్నేష్ లివన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్.